బీచ్ తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ఈసారి మామిడి తోట ఫైట్ అవును కదా. దానికన్నా పెద్ద స్పాయిల్ ఎక్సైట్మెంట్ బికాజ్ ఆల్వేస్ స్పెషల్ మీ పిక్చర్స్లో మేము చూసాం. ఇట్స్ ఆల్వేస్ వన్ స్పెషల్ ఫైట్. అది మీ చాలా ఫేవరెట్ అని మాకు తెలుస్తుంది అనమాట ఆ పిక్చరైజేషన్ బట్టి దీన్ని బట్టి. సో భరత్ అనే నేనులో అంటే ఈ సినిమాలో ఎక్కువ హోంవర్క్ చేసింది యాక్షనే. ఎందుకంటే చాలా కష్టం యాక్షన్ చేయటం. నా ఫస్ట్ డౌట్ కథ విన్నప్పుడు కూడా నేను ఒకటే అడిగాను, ఫైట్స్ ఎలా వస్తాయి సార్ సినిమాలో? అంటే ఇప్పుడు కరెక్ట్ లాజిక్గా ఆయన నరేట్ చేసినప్పుడు ఫైట్ ఎలా వస్తుందని ఒకటే అడిగాను. ఆయన వన్స్ నరేషన్ చెప్పంగానే ఐ వాజ్ బ్లోన్ అవే. బికాజ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా కథని ఫాలో అవుతూ యాక్షన్ రావటం అంటే ఇట్స్ నాట్ అ జోక్. అండ్ ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్. భరత్ హ్యాస్ టు ఫైట్. It's not about has to fight, they love him fighting. We want you to fight, we want to see you fighting. And you know, music and art ila unna tarvata main thing vitlannitni oka team kinda arrange chestunappudu one beautiful thing nen chusindi over the social media meeru team members ki phone gift cheyadam. It was really very nice phone anni gifts kinda veldam an. I think the bonding between the actors and the team should always be great and anpisthun. See, that I have to give it to sir. I've also messaged him because I think usually, I mean, I don't want to say this, but usually the direction department can entertain, they'll try to confuse you ekkadanna vachi ante. It's not their mistake also. Over enthusiasm lo ekkado correct ga director actor correct ga velthanappudu వాళ్ళు వచ్చి కథ అన్నప్పుడు ఈ డౌట్ ఆ డౌట్ ఏవో చెప్పి నా ఎక్స్పీరియన్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ దట్ హిస్ డైరెక్షన్ టీమ్ వర్ టోటలీ దే. దే న్యూ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ మేబీ ఆల్ హిస్ టీమ్స్ ఆర్ లైక్ దట్. బట్ ఈ టీంలో ఐ ఫెల్ట్ వెరీ వెరీ క్లోజ్ టు దెమ్ బికాస్ దే ఎన్హాన్స్డ్ ద ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు గివ్ దెమ్ అ గిఫ్ట్. ఎమోషనల్ అయిపోయారు ఆ రోజు సినిమా అంతా ఎత్తైతే ఆ రోజు ఒక ఎత్తు. నేనేమో పోస్ట్లో ఉన్నాను అక్కడ ఆర్ఆర్ అప్పుడు. అక్కడేమో టెన్షన్గా ఉంది ఇంకా వర్క్స్ అవ్వాలని. సార్ ఏమని పట్టకుండా ఫోన్ చేసి, సార్ ఇంకెవరికి ఇవ్వాలి, ఆటోళ్ళు కూడా ఇవ్వాలి సార్, ఏమి ఇవ్వాలి అని అంటే నాకేమో అక్కడ వర్క్ టెన్షన్, సార్ ఏమి గిఫ్ట్లు టెన్షన్లో. ఐ ఫీల్ సో నైస్. అండ్ ఇట్ వాస్ అ న్యూ టీమ్ అని విన్నాను నేను. ఐ థింక్ ప్రీవియస్ పిక్చర్స్ మరి ఈ యంగ్ టీమ్ని పిక్ చేసుకున్నారు మీరు ఈ సినిమా కోసం, కంప్లీట్ ఫ్రెష్ టీమ్. అంటే దీనికోసం సెపరేట్గా పిక్ చేసింది ఏం లేదు. జనరల్గా కొందరు వెళ్తారు, వాళ్ళకి కొంచెం నేర్చుకుంటారు, వాళ్ళు ట్రయల్స్ చేసుకుంటారు. సో అలా చేరిన వాళ్ళే, కాకపోతే అందరూ కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ చేరారు. బట్ నాకు ఎందుకు వాళ్ళు బాగా నచ్చారు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్టర్ గారు హీరో గారు అని ఉండదు అసలు. అందరు 25 బిలో వాళ్ళు వచ్చి ఏదని చెప్పేయగలరు. దట్స్ ద బ్యూటీ. టక్కన అరుంలోకి వచ్చేసి, సార్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. ఇన్నోసెన్స్ ఉంటుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది. బట్ ఐ లవ్డ్ ఇట్. అది చాలా అందం. అది సార్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా, ఇది మాడేస్తుంటుంది సార్, ఏం డౌట్ అడగటం, అది ఎన్నో సీన్స్ వాళ్ళది. అయినా అవసరం అది. అలా కరెంట్ బయట ఏం జరుగుతుంది, మనకి చెక్ పాయింట్స్ అవసరం అండి. నేను అడగంగానే వాళ్ళు ఏమని చెప్తారు, నేను చెప్పంగానే వాళ్ళు కరెక్ట్ చేశారు అంటే. అంటే ఇప్పుడు యూ కెన్ టేక్ ఇట్స్ జనరల్ ఒక డిబేట్ ఉండాలి ఎక్కడన్నా. బట్ సో వాళ్ళు అడిగిన డౌట్కి నేను ఎందుకు ఇలా చేశాను, ఇప్పుడు నీ డౌట్ క్లియర్ కదా అని నేను చెప్పాలి. అప్పుడు అలాగే అర్థం అయిపోద్ది. కుర్రాళ్ళే డౌట్ చెప్పినప్పుడు నేను ఎన్నేళ్ళు సినిమాలు అన్నప్పుడు నాకు చాలా తెలుసు. అంటే ఇట్స్ నాట్ దట్ అండి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా జెన్యున్గా చెప్పిందంటే మనకు అర్థం ఉంది. బట్ కరెక్ట్ అని మనం చెప్పాము మళ్ళీ అని మళ్ళీ కరెక్ట్గా మనం చేసుకుంటూ పోతాం. సార్ సార్ ఒక్కోసారి 3-4 టేక్స్ చేస్తారు, బాగున్న తర్వాత ఇది ఓకే అండి ఇంకొకటి చేస్తాను వేరే వేరే వేసినాను. అది స్టాండర్డ్ డైలాగ్ శ్రీమంతుడి నుంచి. సార్ వదపదం ఏంటంటే, సార్ బాగుంది సార్ ఓకే అన్నా అనుకోండి, ఇది ఓకే సార్ ఇంకొకటి అని అంటారు. ఇది ఓకే కానీ ఇంకొకటి. అది స్టాండర్డ్ డైలాగ్ ఇంకా మాకు సినిమాలో. సో అసెంటల్ ఏంటంటే, కొందరికి ఒక్కొక్కళ్ళకి ఆ పాత్రకి నచ్చేస్తుంది, వాళ్ళ నగరికి చేరి అదిరిపోయింది సార్ అదిరిపోయింది సార్ సార్ వచ్చి సార్ ఈ టేక్ అదిరిపోయిందన్నారు. వాళ్ళు ఏంటంటే ముందు టేక్లో ఉంటారు వాళ్ళు ఫిక్స్ అయ్యారు సార్ అది ఓకే అది ఎక్కడో విని నన్ను అన్నీ అన్నాను. టేక్ నెంబర్ గుర్తుంది నాకు ఈ టేక్. అంటే ఇందులో కొత్త వేరే వచ్చి ఉంటారు, ఇది ఇవాళ మాకు సెట్లో. ఇలాంటి ఒక సబ్జెక్ట్ అంటే అలాంటి ఒక టీం మీ దగ్గర ఉన్నప్పుడు అండ్ ఇలాంటి వండర్ఫుల్ యాక్టర్స్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు, డెఫినెట్లీ ఇలాంటి ఒక సబ్జెక్ట్కి రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. దే పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ థింగ్స్, చాలా విషయాలు ఉంటాయి. వేటిని కవర్ చేస్తున్నాం, వేటిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆ చీఫ్ మినిస్టర్
ఆఫీస్ ఇలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. అది ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. అది నిజంగా రీసెర్చ్ చాలా కష్టమైనది కదా. అది రీసెర్చ్ కష్టం ఇది పక్కన పెడితే యూ నీడ్ టు రీసెర్చ్ అలాట్. అండ్ సో ఆ స్క్రిప్ట్ నుంచి ఆయన చాలా చేశారు, అది ఆయనే చెప్పాలి. అంటే లక్కీగా టీమ్ కూడా అలాంటి టీమ్ అండి, ఎంబతో యంగ్స్టర్స్ కదండి. లక్కీగా ఇవాళ కొంచెం గూగుల్ ఉంది, సో అసలు బేసిక్ డేటా వస్తుంది. అండ్ నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్టే నాకు అది ఫాలో అవటం, కరెంట్ అఫేర్స్. సో మన దగ్గర బేసిక్ డేటా ఉంది, బట్ మోర్ అథెంటిక్గా ఉండాలి కాబట్టి ఐ వెంట్ టు మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్. కొందరు రిటైర్డ్, కొందరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు. ఈ వెంట్ ఆల్ ది వే టు ఢిల్లీ టు మీట్ సమ్ ఆఫీసర్స్. అక్కడికి వెళ్ళి ఆయనతో కూర్చొని వాళ్ళు ఏమో కొంచెం చేసబడ్డారు, ఏంటమ్మా ఏ కాంట్రవర్సీ ఏం లేవు కదా అని. ఏం లేదు సార్, జస్ట్ తెలుసుకుందామని నేను. అండ్ జేపీ గారి దగ్గరికి వెళ్ళాను, 2 times వెళ్ళాను ఆయన దగ్గరికి. అండ్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అసలు ఆయన. అండ్ వీ వెంట్ టు సమ్ పొలిటీషియన్స్ ఆల్సో, చాలామంది పొలిటీషియన్స్, అన్ని పార్టీల పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి కలిసాము. వాళ్ళు కూడా అమ్మ ఏం లేదా అసలు ఏం లేదు సార్, సరే తెలుసుకుందామనే. సో ఇంత డేటా కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్ని మ్యాచ్ అయ్యి లాట్ ఆఫ్ వర్క్ అండి, బట్ చాలా ఆనందం వేసింది. అంటే ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడే ఇలాంటి మా కమర్షియల్ సినిమా అనుకోండి, ఒక రూమ్లో కూర్చొని 4 వాళ్ళ మధ్యలో మనం రాసుకుందే వేదం, దానికి పెద్ద లాజిక్స్ ఉండో ఇబ్బంది లేదు. బట్ దీనికి ఎంటైర్ టీమ్ కానీ అంటే ఎక్కడ ఆయన స్ట్రెంత్ కూడా అండి, వెన్ యూ డూ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక కమర్షియల్ ఫిల్మే చేస్తున్నాం, ద రీసెర్చ్ షుడ్ జస్ట్ హెల్ప్ యూ. అందుకే కానీ డీటెయిల్డ్గా వెళ్ళిపోయి ఇంత రీసెర్చ్ చేసాం కదా అని మొత్తం మన సినిమాలో ఈ సినిమాలో పెట్టేది చాలా ఈజీ టు డూ దట్ మిస్టేక్. అండ్ సో ద రీసెర్చ్ వాజ్ జస్ట్ టు హెల్ప్ హిమ్ టు క్రియేట్ దట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్, టు క్రియేట్ దట్ పొలిటికల్ వర్డ్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ విచ్ ఇస్ ట్రైయింగ్ టు నరేట్, దట్స్ హిస్ స్ట్రెంగ్త్. మొత్తం లేకపోతే మనం రీసెర్చ్ చేసాం కదా అని పెడితే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి తప్ప సినిమాలో గేమ్ ఉండదు సినిమాలో. No, it's true. Isn't it? It is. Because anta research unnappudu it's very easy to get carried away. That kadaki taggattu dorakali aa point alle. Like what do you say in other words, documentary teesinatte ayipothundi matham telusukunna anta shoot chesi. And paiga 100 issues unnai kadandi. Avanu. Daniki asalu antulen subject idi. Avanu. Manam illi manam research chesinappudu andaru idini cheptaru okkokollu. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇందులోంచి బెస్ట్ ఏంటి, ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఏది కాంట్రవర్సీ అవ్వదు, అండ్ ఏది ఒకదాని తర్వాత దానికి ఫ్లో ఏది బాగుంటుంది, వాటిలోంచి పిక్ చేసుకోవటం చాలా కష్టమైన పని. సో అక్కడ టీం అందరం కూర్చొని నిజంగా చాలా బాగా చెప్పారు.